వాళ్ళ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మన భారతీయుల్లో కానీ భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అంటే మిగతా దేశాల్లో భారతీయ సంతతి చెందిన వాళ్ళు అంటే కొత్తగా మైగ్రేట్ అయిన వాళ్ళు అంటే అమెరికా ఇంగ్లాండ్ దేశాలకు కొత్తగా ఈ మధ్య 50 ఏళ్ళుగా మైగ్రేట్ అయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు లేదా ఒక తరం అన్నమాట అంటే ఇప్పుడు మలేషియా లాంటి దేశాల్లో ఒక తరం అంటే అక్కడే పుట్టి పెరిగిన భారతీయ సంతతి చెందిన వాళ్ళు రెండో తరం అంటే ఫిజీ బ్రిటిష్ గాయనా లాంటి చోట రెండో తరం ఉన్నారంటే వాళ్ళ తాతలు భారతదేశం నుంచి వెళ్ళారనమాట రెండో తరం. ఇవి ఈ భారతీయ సంతతికి చెందిన వాళ్ళు కానీ భారతీయులు ఈ భారతదేశంలో ఉన్న భారతీయులు కానీ డయాబెటీస్ వచ్చినట్లయితే వాళ్ళకి మూత్రపిండాల సమస్య ఎక్కువగా ఉంటుందన్నమాట మిగతా జనాభాలతో మిగతా పాపులేషన్స్తో పోల్చినట్లయితే అంటే తెల్లవాళ్ళతో కానీ నీగ్రోలు నల్లవాళ్ళతో కానీ చైనా వాళ్ళతో కానీ పోల్చుకున్నట్లయితే చైనా వాళ్ళకన్నా కూడా మన భారతదేశంలో అంటే ఇప్పుడు చైనా వాళ్ళు సింగపూర్లో ఉన్నారు మలేషియాలో ఉన్నారు అక్కడ భారతీయులు కూడా ఉంటారు భారత సంతతి వాళ్ళు వాళ్ళతో పోల్చుకున్నట్లయితే ప్రపంచంలోని అన్ని జనాభాల్లోనూ అన్ని రకాల తెగల వారితోనూ పోల్చుకున్నట్లయితే భారతీయుల్లో ఏ కారణం చేతో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అన్నమాట. ఇవాళ మనకి ఇంగ్లాండ్ దేశంలో దీని గురించి చాలా పరిశోధనలు జరిగాయి దాదాపు దీని యొక్క పరీక్షలు ఏదైతే ముందుగా మనం టైప్ 2 డయాబెటీస్లో ఏషియన్ ఇండియన్స్ అంటాం మనల్ని సో ఇండియా వాళ్ళలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్య వస్తుందని చెప్పి 1970s 1980s వాళ్ళు కనిపెట్టారు. ఎందుకంటే అక్కడ సౌతాల్ పట్టణంలో ఉన్నటువంటి భారతీయ సంతతి చెందిన వాళ్ళు లేదా భారతీయ మైగ్రెంట్స్ కొత్తగా వెళ్ళిన వాళ్ళల్లో మైక్రో ఆల్బమ్యూరియా అనేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుందని వాళ్ళు గుర్తించారనమాట. ఈ మైక్రో ఆల్బమ్యూరియా పరీక్ష కూడా అక్కడే మొట్టమొదటిసారిగా వాడటం మొదలుపెట్టారు గైస్ హాస్పిటల్లో. సో 1980-81 సంవత్సరంలో వాళ్ళు భారతీయ సంతతి చెందిన వాళ్ళల్లో మైక్రో ఆల్బమ్యూరియా డయాబెటీస్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్పారనమాట మిగతా తెల్లవాళ్ళతో పోల్చుకున్నట్లయితే. అదే మిగతా అన్ని దేశాల్లోనూ అది తర్వాత దాని నిర్ధారణ జరిగిపోయింది. కాబట్టి వాళ్ళ డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళు యూరిన్ ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మీకు మైక్రో ఆల్బమిన్ శరీరంలో రక్తంలోంచి ఆల్బమిన్ ఫిల్టర్ అయ్యి మూత్రంలోకి వచ్చి మూత్రంలో 30 మిల్లీగ్రామ్ పర్ గ్రామ్ ఆఫ్ క్రియాటినిన్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట యూరిన్ ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో. అది ప్రతి 6 నెలలకి చేసుకోవాలి. డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి నుంచి మొదలుపెట్టి ప్రతి 6 నెలలకి ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో చేసుకోవాలి. ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో 30 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి మూత్రపిండాలకు సంబంధించిన సమస్య రాబోతోందని ముందే తెలుసుకుని దానికి సంబంధించిన నివారణ చర్యలు మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి డయాబెటీస్లో మూత్రపిండాలు పూర్తిగా చెడిపోవడానికి 10 సంవత్సరాలకు ముందే మనకి దానికి సంబంధించిన సూచనలు ఈ ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియోలో మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ప్రతి 6 నెలలకి పరీక్ష చేసుకోవాలి. ఒకవేళ అది ఎక్కువగా ఉన్నట్లయితే మైక్రో ఆల్బమ్యూరియా ముఖ్యంగా వాళ్ళ యొక్క రక్తపోటు తగ్గించుకోవాలి, రక్తంలో డయాబెటీస్ నియంత్రణలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇలాగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ రాబోయే కాలంలో వచ్చే డయాబెటిక్ నెఫ్రోపతిని నివారించుకోవచ్చు. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు భారతీయుల్లో ముఖ్యంగా గుండె జబ్బులు కాదు మిగతా జనాభాల్లో గుండె జబ్బులు ఎక్కువ, మన జనాభాలో మనకి మూత్రపిండాలు వ్యాధి ఎక్కువ. అసలు డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు 15% మందికి మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉందని గుర్తించారు, అంటే మైక్రో ఆల్బమ్యూరియా ఉందని గుర్తించారనమాట. కాబట్టి అందరూ కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళంతా కూడా మూత్రపిండాల వ్యాధి వస్తుందేమో ముందుగా అని తెలుసుకోవటానికి ఆల్బమిన్ క్రియాటినిన్ రేషియో అనేది ప్రతి 6 నెలలకి చేయించుకోవాలండి.